హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ నేమ్ వచ్చి జిజ్ఞాస్ జిజ్ఞా రెడ్డి ఛానల్ అండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఇంటి గంటతో పాటు మా ఛానల్ కంట మోగించండి నేను ఈరోజు దివ్య ఔషధం లాంటి వెలగపండు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఎందుకంటే చాలామందికి ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు అదీ కాక నేను దివ్య ఔషధం అని ఎందుకు అంటే దీనిని షుగర్ వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ తర్వాత కిడ్నీ వాళ్ళు కానీ లివర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనిని తినచ్చండి అందుకని చెప్పి నేను దివ్య ఔషధం అంటున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను నేను ముందుగా అసలు ఏది పచ్చి వెలగ పండు ఏది పండిన వెలగ పండు అనేది డిఫరెన్స్ తెలుసుకుందాము ఇద్దరు ఇలా పీల్ చేసినప్పుడు పైన గ్రీన్గా ఉంది చూడండి ఇది అందుకని చెప్పి పచ్చిదండి తర్వాత మనము పండింది ఎలా అంటే ఇద్దండి ఇలా కనిపిస్తున్నదా ఇలా కనిపించినప్పుడు అదాన్ని పీల్ చేసినప్పుడు బ్లాక్గా ఉందండి మొత్తము అందుకనే ఇది పండింది అనమాట ఈ రెండింటినీ పక్క పక్కన కూడా చూపిస్తున్నాను చూడండి ఏది పచ్చిది ఏది పండుది అనేది ఈసారి షాపుకి వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్గా తీసుకోండి నేను దీనికోసం ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను దాంతోపాటు కొంచెం పట్ట ఒక మొగ్గ సరిపోతుందండి తీసుకోండి నేను మీడియం సైజు వెలగపండు తీసుకుంటున్నాను చూడండి దాన్ని పగల కొట్టినప్పుడు ఇలాగ బ్లాక్ కలర్లో అనమాట చాలామంది ఏంటంటే బ్లాక్ కలర్లో వచ్చినప్పుడు తెలియక పారేస్తూ ఉంటారనమాట చూడండి ఇలాగా దానిని మొత్తం స్పూన్ తీసుకొనేసేసి ఆ టెంకలో నుంచి కూడా మొత్తం తీసి నేను ఇలా పెట్టేసేసుకున్నానండి ఇలా పెట్టేసేసుకొని స్పూన్ తీసుకొని బాగా స్మాష్ చేసుకుంటాను బాగా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసేసుకుందాము తర్వాత ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో మనము ఇందాక చూపించిన విధంగా ఒక కప్పు తీసుకున్నాం కదండి బెల్లం తురుము ఆ బెల్లం తురుము వేసేద్దాము ఎంత బెల్లం తురుము అయితే తీసుకున్నామో అన్ని వాటరే అండి ఎక్కువే అవసరం లేదు అద్దోండి ఆ వాటర్ తీసేసుకొని ఆ బెల్లం తురుములో పోసేద్దాము వేసేసిన తర్వాత అది కరుగుతూ ఉంటుంది అది కరిగే లోపల ఈ పట్టా మొగ్గ ఉన్నాయి కదండి దానిని ఇలాగా వేసేసి రోకలతో దంచేసుకుందాము బాగా ఫైన్ పౌడర్ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము ఈ లోపల ఇవి బెల్లము తురుము అద్దోండి చూపించిన విధంగా ఇంకా కొంచెం కరగాలండి కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలాగా వడకట్టేసేసుకుందాము ఎందుకంటే కొంచెం మట్టి అలా ఉంటుంది కాబట్టి వడకట్టుకుందాము వడకట్టిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మళ్ళీ కడాయిలో పోసేసి కొంచెం బాగా బుడగలు వచ్చేంత వరకు బాగా కొంచెం సేపు గ్యాస్ మీద పెట్టేసేసుకుందామండి కొంచెం అద్దండి బుడగలు ఎలా వస్తున్నాయి చూడండి ఇది ఇలా వచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాం కదండి గ్రైండ్ అంటే అదే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి వెలగపండు పండుతురు వెలగపండుని దానిని చూడండి నేను ఇంకా నాకు ఇంకా స్మాష్ ఎక్కువ కావాలి అనిపిస్తుంది అందుకు నేను పప్పు గుత్తి తీసుకొని చూడండి బాగా మెత్తగా ఎలా చేసేస్తున్నాను మీకు ఇలా సరిపోతుంది అంటే ఓకే లేదు అంటే మీరు కూడా పప్పు గుత్తి తీసుకొని ఇలా పెట్టేసేసుకోండి ఇలా అయిన తర్వాత దానిని కొంచెం అంటే ఇప్పుడు వాటర్ కనిపిస్తున్నా ఇద్దండి దీంట్లో పెద్ద వాటర్ కనిపి మీరు గమనించారంటే ఈ స్టేజ్లో మీరు ఈ పౌడర్ని వేసేసి కొంచెము బాగా కలపెట్టేసేయండి దానిని దాని తర్వాత ఇద్దండి నేను చూపించిన విధంగా అది దగ్గరకు వచ్చేసేసింది బాగా దగ్గరకు వచ్చేసేసిన తర్వాత దాన్ని ఇలాగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి దీనిని నేను నార్మల్గా ఇలా అయినా తినేస్తానండి లేకపోతే నేను బ్రెడ్ జామ్లో జామ్ లాగా దీన్ని యూజ్ చేసుకుంటే బ్రెడ్లో పెట్టేసుకొని తినేస్తానండి ఇది బయట పెట్టిన తర్వాత త్రీ మంత్స్ కన్ఫామ్గా బయట ఉంచుకున్న ఇబ్బంది ఏం లేదండి లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే వన్ వన్ ఇయర్ ఉంటుంది సారీ వన్ మంత్ కాదండి వన్ ఇయర్ ఉంటుందన్నమాట కన్ఫామ్గా దీన్ని మనము అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకు కూడా వెల్లగా కాయలు పంపించకుండా ఇలా చేసేసి మీరు పంపించే ప్యాక్ చేసేసి పంపించేశారంటే వాళ్ళు అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని డేస్ అయినా కానీ అండి ఇబ్బంది లేకుండాను ఎంత దూరం ఉండే వాళ్ళకన్నా కానీ ఇలా చేసి పంపించారంటే వాళ్ళు దీనిని తిని హెల్తీగా ఉంటారు దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది కదండి అందుకోసము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో